మేనేజ్మెంట్ వాళ్ళకి ఒకటే విన్నపం ఏంటంటే, వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తే తప్ప, అలుమినీ అసోసియేషన్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఆ యొక్క స్పిరిట్ రాదు. తర్వాత ఏ బ్యాచ్ క్యా బ్యాచే వాళ్ళ యొక్క స్పిరిట్ ఉంటుంది తప్ప అందరూ గుంపుగా చేయమంటే కూడా కాదు. అది రాజమహేందర్ రెడ్డి గారి బాగా అనుభవం. నేను కూడా సిటీ కాలేజు, కేశవ మెమోరియలు, ఉస్మానియా యూనివర్సిటీ, అలుమినీ అసోసియేషన్స్లో నేను రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నాను. అదే రకంగా నేను త్రిపురలో కూడా ఏ ఇన్స్టిట్యూషన్ పోయినా అలుమినీ అసోసియేషన్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడతాను. మొన్న మా గవర్నర్స్ యొక్క కాన్ఫరెన్స్లో కూడా ప్రధానమంత్రిగా చెప్పారు, అలుమినీ అసోసియేషన్ మెయిన్ సోర్స్ అవుతుంది రాబోయేటువంటి రోజులలో ఇన్స్టిట్యూషన్స్కి, దాన్ని పక్కాగా పగడ్బందీగా చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే, సొసైటీలో ఎవరైతే ఇప్పటి నుండి నెక్స్ట్ ఇయర్ నుండి ప్రతి సంవత్సరం మీకు ఒక గోల్డెన్ జూబ్లీ బ్యాచ్ దొరుకుద్ది, అదే రకంగా ప్రతి సంవత్సరం ఒక సిల్వర్ జూబ్లీ బ్యాచ్ దొరుకుద్ది, కాబట్టి రాబోయేటువంటి గోల్డెన్ జూబ్లీలోకి వెళ్ళి ఒకరిని మీకు 1 ఇయర్ కొరకు కమిటీలో వేసుకోండి, సిల్వర్ జూబ్లీ బ్యాచ్లకు వెళ్ళి 1 ఇయర్ కొరకు కమిటీ వేసుకొని రాబోయేటువంటి 1 ఇయర్లో మీ యొక్క అల్యూమినీ దీనికి ఏం చేయగలుగుతారని చెప్పి ఆలోచన చేస్తే, ఏ ఊర్లలో ఉన్నాడు, ఆస్ట్రేలియా ఉన్నాడో, అమెరికాలో ఉన్నాడో పట్టుకొని వాళ్ళే పిలిచి మనం మన యొక్క ఈరోజు 20 సంవత్సరాల కింద ఉన్నటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఇయర్ మన తరఫున ఈ కాలేజీలు ఏం చేద్దాం అనేటువంటిది ఆలోచన చేసి అట్లా చేయడానికి వీలుంటుంది, కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ కమిటీకి, ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు, పాత విద్యార్థులకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అర్పిస్తూ, రాబోయేటువంటి రోజులలో ఇన్స్టిట్యూషన్స్ని మనమే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని అభివృద్ధి చేసేటువంటి దిశలో కూడా తీసుకెళ్లాలని చెప్పి నేను మనవి చేసుకుంటూ